ఫ్రెండ్స్, రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నటువంటి వార్త, ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చనీయాంశమైనటువంటి వార్త, మాజీ తెలుగుదేశం ఎంపీ రాయపాటి బీజేపీలో చేరబోతున్నారా? బీజేపీ ఒక్కటే ఇప్పుడు తమని రక్షించగల ఏకైక పార్టీ అని ఆయన సహచరుడు, ఆయనకి రాజకీయ సహచరుడైనటువంటి చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ట్రాన్స్ట్రాయ్ కంపెనీ దివాలా తీసిందని, దాదాపు 8,000 కోట్లు రుణాలను ఎగ్గొట్టిందని సిబిఐ తేల్చడమే కాకుండా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసింది. అయితే నీరవ్ మోడీ లాగానో మరి ఇతరుల లాగానో ఆయన, లేదా విజయ్ మాల్యా లాగానో ఆయన దేశం దాటిపోవటానికి ఇష్టపడలేదు. దేశం దాటిపోకపోయినా ప్రభుత్వం తనని ఏమీ చేయలేదనే భావన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం, బీజేపీలో చేరిపోతే సర్వపాపాలు కొట్టుకుపోతాయనేది ఏకైక సూత్రంగా కనబడుతోంది. టీడీపీలో ఉండి 1,000 కోట్ల రూపాయల నిధులను గోల్మాల్ చేసి, లేదా బ్యాంకులకు 1,000 కోట్లు ఎగ్గొట్టిన వారందరూ కూడా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. వారి సరసన రాయపాటి సాంబశివరావు కూడా చేరబోతున్నారనేది హాట్ టాపిక్. అయితే అది ఎంతవరకు నిజమనేది ఇంకా రూఢి కాలేదు. కాకపోతే ఈ రకమైనటువంటి వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా 5 సార్లు ఎంపీగా ఉండి తన వ్యాపార కార్యకలాపాలను జాతీయ స్థాయిలో చక్కబెట్టుకోగలిగిన నాయకుడిగా మరి రాయపాటికి అంతో ఇంతో పేరుంది. నిన్నగాక మొన్న ఇటీవలి కాలంలోనే ఆయన జగన్ విషయంలో కూడా ఒక సవాల్ విసిరారు. తమ కులం అంటే తమ కమ్మవాళ్ళను తక్కువగా అంచనా వేస్తున్నాడు జగన్, తాము తలుచుకుంటే లేచిపోతాడు అని ఒక వ్యాఖ్య చేశారు. దాని మీద వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంటే వాళ్ళు తలుచుకోవడం వల్లనే ఒకవేళ రాజశేఖర రెడ్డి మరి లేచిపోయాడా ఏంటనేది కూడా శ్రీకాంత్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా, నిన్న మొన్నటి వరకు కూడా ప్రభుత్వం తమను ఏమీ చేయలేదు, ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదన్న భావనలో ఉంటున్నటువంటి రాయపాటి ఇప్పుడు పార్టీ మారే యోచన చేస్తున్నారనేది తాజా వార్త. అంటే గత జనవరిలో కూడా సిబిఐ ఒకసారి ఆయన ఇంట్లో సోదాలు చేసింది. అలాగే ట్రాన్స్ట్రాయ్ కంపెనీ చైర్మన్గా సిఎండిగా ఉన్నటువంటి చెరుకూరు శ్రీధర్, లేదా అక్కినేని సురేష్, సతీష్ సత్తాజి మరికొంతమంది ఇళ్లలో కూడా చేశారు, కానీ ఏమీ కాలేదు. సుజనా చౌదరి ఆఫీసుల్లో చేసినా కూడా ఏం కాలే. ఎవరి తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు కానీ, బీజేపీలో చేరకపోయినా తెలుగుదేశంలోనే కొనసాగుతున్న వాళ్ళ ఇళ్లలో 1,000 కోట్ల రూపాయల అక్రమార్జనకు కానీ, బ్యాంకు రుణాలు ఎగవేతకు కానీ, లావాదేవీలకు సంబంధించినటువంటి కేసులు దాఖలైనా, కేసులు ఫైల్ అయినా ఇంతవరకు పోలీస్ కానీ ప్రభుత్వం కానీ కనీసం స్పందించే ధైర్యం చేయలేదని ఈ వర్గాలకు కొంత నిబ్బరంగా ఉండటం అదే కారణం. ఎందుకంటే తమనేమీ ఎవరు చేయలేరనే భావన. ముఖ్య కారణం, ఒకవేళ ఏదైనా కేసు కోర్టులో ఫైల్ అయితే దాని మీద విచారణ జరగకుండా స్టే తెచ్చుకోగలిగినటువంటి సత్తా ఉన్న నాయక గణం మరి ఈ వర్గంలో ఉంది. అందువల్ల విచారణలు జరగవు, కోర్టులు విచారించవు, పోలీసులు కేసులు పెట్టినా ముందుకు సాగవు, సిబిఐ ఏం చేయలేదు, లేదా ప్రభుత్వాలు అంతకంటే నీరు గారిపోతాయి. కాబట్టి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అధినేతగా
మరి పేర్కొంటున్నటువంటి రాయపాటి సాంబశివరావు కానీ, లేకపోతే మరో సుజనా చౌదరి కానీ, లేదా సీఎం రమేష్ కానీ, ఇతరులు కానీ, వీరందరినీ ప్రభుత్వం, ఇప్పుడైతే బీజేపీ ప్రభుత్వం మరి కాపు కాస్తోంది, ఆ ప్రభుత్వం వీళ్ళందరికీ అండగా నిలబడ్డది అనేది ఒక విమర్శ. అంటే వైసీపీ చేస్తున్నటువంటి విమర్శ, అండగా నిలబడకపోయినా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరన్నది వారి ధైర్యం. ఇప్పటి వరకు మరి దాదాపు 8,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టినట్టు రాయపాటి సాంబశివరావు మీద కేసులు నమోదయ్యాయి. అంటే ఇప్పటివరకు నీరవ్ మోడీ లేదా మిగతా వాళ్ళ రుణాల ఎగవేత కంటే ఇది దాదాపు ఎక్కువ. మరి ఇంత భారీ ఎత్తున రుణాలు ఎగవేసినటువంటి నాయకుడు, తెలుగుదేశం నాయకుడు ధైర్యంగా ఉన్నారంటే దానికి కారణం ప్రభుత్వాల్లో మరి ఇతర వ్యవస్థల్లో ఉన్నటువంటి లాబీయింగే ప్రధాన కారణమని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే లాబీలు బలంగా లేకపోతే ఎవరు అంత ధైర్యంగా ఉండలేరు. లాబీ బలంగా ఉంటేనే ఏదైనా ధైర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశానికి కొండంత అండగా అనేక వ్యవస్థల్లో లాబీలు ఉన్నాయి. కాబట్టి అది ఏం చేసినా మరి ఇప్పటిదాకా నడిచిపోతుంది, ఎవరూ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాంటి వాళ్ళు ఏదైనా కేసు ఫైల్ చేసినా విచారణ జరగకుండా కోర్టులు అడ్డుపడతాయి. కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరని అర్థమైపోతుంది. కాకపోతే ఇప్పటిదాకా ఆయన కోరుకున్నది, జీవిత చరమాంకంలో అయినా సరే ఒక్కసారి ఆయన కోరుకునేది దక్కుతుందో లేదో చూడాలి. రాయపాటి సాంబశివరావు ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్గా చేయాలనేది ఆయన జీవితాశయం. ఆదికేశవులు నాయుడు కానీ, లేకపోతే కనుమూరి బాపరాజు కానీ, ఇతరులు మిగతా వాళ్ళందరికీ అటువంటి అవకాశం వచ్చింది కానీ రాయపాటి సాంబశివరావుకు రాలేదు. చంద్రబాబు హయాంలో తన ఎంపీ పదవిని వదులుకోవడానికైనా సిద్ధం, టీటీడీ చైర్మన్ ఇవ్వమని అడిగారు, కానీ ఆయన కూడా ఎందుకో ఇవ్వలేదు. కొసమెరుపు ఏంటంటే వైసీపీ వర్గాలు చెప్తున్న కొసమెరుపు, గుడిని గుండోలింగాన్ని కూడా మింగేసేటువంటి అవకాశం మాత్రం దక్కట్లేదు. ఇంకా అదొక్కటి వచ్చేస్తే ఈ అప్పులు, ఈ బాధలు ఇవన్నీ కూడా తీరిపోతాయి, అది మాటకు అవకాశం రావట్లేదు అనేది వైసీపీ విమర్శ. ఈ విమర్శలో నిజం లేకపోవచ్చు, ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ బ్యాంకు ఎగవేతదారులు, మరి బ్యాంకుల్ని కొల్లగొట్టినటువంటి వారు, బ్యాంకులు ఫిర్యాదులు ఇచ్చినా కనీసం స్పందించే స్థితిలో ప్రభుత్వం లేనటువంటి పరిస్థితిలో దర్జాగా తిరుగుతున్నవారు, వీరందరూ కూడా బీజేపీలో, బీజేపీ చెప్పుకుంటుంది అది మహా పవిత్రమైనటువంటి గంగానదిలని పార్టీ అని, ఇప్పుడు మురికి కూపంలా, మురికి కాలువలా తయారైపోయిందని దాదాపుగా చెప్పక తప్పదు. ఎందుకంటే అందరూ పోయి దాంట్లోనే కలుస్తారు, బ్యాంకు ఎగవేతదారులు, లేకపోతే రౌడీలు, గుండాలు, హంతకులు, అందరూ ప్రతి ఒక్కరూ పోయి దాంట్లో చేరడంతో అది మురికి కాలువలా తయారైపోయే పరిస్థితి ఏర్పడ్డదని అందరికీ అర్థమైపోతుంది. చూడాలి, ఇప్పటికైతే ఈ హాట్ వార్త రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరబోతున్నారనేది తాజా సంచలన వార్త. ఒకవేళ చేరితే మాత్రం ఈ కేసులు దాదాపుగా మూతబడిపోతాయనేది కూడా అందుతున్నటువంటి వార్త. చూడాలి ఏం జరగబోతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.